పిడుగురాళ్ల పట్టణ మార్కెట్ యార్డ్ ఆవరణలో కందుల కొనుగోలు కేంద్రాన్ని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ప్రభుత్వం అధిక మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాసు మహేశ్వరి గారు, అలాగనే ఎక్స్ఎమ్మెల్సీ డీసీపీ కృష్ణారెడ్డి గారు, వేదికగా ఉన్న ప్రజలందరూ చూసినట్లయితే గత సంవత్సరంలో కందుల మద్దతు ధర 5,675 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగిన ధర 5,800, అంటే 125 రూపాయలు క్వింటాల్కి పెంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అలాగే శనగలు కూడా అంతే, గత సంవత్సరంలో 4,600 క్వింటాల్ రేటు మద్దతు ధర ఉండింది. 500 నుండి 800 వరకు మరి కొనుగోలు జరుగుతూ ఉంటే ఈరోజు ఈ డిసిఎంఎస్ ద్వారా 5,800 రూపాయలకు కొనుగోలు రేటు ఏర్పాటు చేయడం జరిగింది. వెనక ఒక అంతేకాదు, ముఖ్యంగా వాణిజ్య పంటలు పత్తి మిరప బ్రహ్మాండంగా పండిస్తున్న ప్రాంతం మన పల్నాడు ప్రాంతం. ఇందాక నేను చెప్పినట్టు గిట్టుబాటు ధర, మద్దతు ధర, నీళ్ళు ఇవ్వటమే కాదు, అనేక పురుగుల ద్వారా మరి ఈ పంటలు నాశనం అవుతున్నాయి. గులాబీ రంగు పూవనుకోండి, బొబ్బరనుకోండి, త్వరలోనే ఏప్రిల్ మే మాసంలో మనం మరి నేను అగ్రికల్చర్ మిషన్ వాళ్ళ దృష్టికి కూడా ఉన్న రాజీపురంలో తీసుకెళ్ళాను. మళ్ళీ వచ్చేలాగా అసెంబ్లీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన రైతులకు అవగాహన కల్పించి ఎలా ఈ పంటలు నాశనం కాకుండా, ఎందుకంటే ఈ సంవత్సరం పాపం బ్రహ్మాండంగా పండించిన ఈ బొబ్బర రావటం కానీ గులాబీ రంగు పువ్వు రావటం వల్ల ధర రావట్లేదు, దిగుబడి రావట్లేదు. కనుక రైతు ఎంత కష్టపడినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలు ఆడుకోవాలన్నా కొన్ని కొన్ని చోట్ల పాపం రైతులకు అన్యాయం జరుగుతుంది. అందుకనే అటువంటి పురుగుల్ని కూడా మనం ఎలా రైతులకు అవగాహన కలిగించి వాళ్ళ పంటను కాపాడగలుగుతాం. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రైతు భరోసా కేంద్ర, ప్రతి గ్రామంలో సచివాలయాలు, వీళ్ళందరినీ మనం మోటివేట్ చేసి బ్రహ్మాండమైన వర్క్ఫోర్స్ ఈరోజు పొడవాళ్ళు మనకు వచ్చారు. బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు